హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అరే బాబా, నాగవని లేవి బామా, నెత్తిపోతుడు బంగారం నిన్న వాళ్ళు బయట వారేస్తారమ్మా. పదార్థం నిన్న వాళ్ళు ప్రజలే మన కన్న పిల్లలనుకున్నాము. చూడే మన ధర్మంగా దానం చేసుకో లేవాలమ్మా. మన ఊళ్ళో మనం ప్రాణం పెరిగినా గానీ మన ఊళ్ళో ప్రజలు ధర్మంగా దానం చేస్తారు. ఎందుదానవా పిచ్చిదానవా? ఇక్కడ మనం చచ్చిపోతే మన కాగుల కథల పాలవుతాం. మన ఊళ్ళో మనం చచ్చిపోయినా గానీ మన ఊళ్ళో ప్రజలే మన దానం చేస్తారు. ఊళ్ళకి మన ప్రాణం పోతే ప్రజలు దానం చేస్తారు అంటాను. చనిపోయినాక మనం ఎవరు దానం చేస్తారు, ఎవరు దానం చేస్తలేరని మనం ఏమన్నా చూడొస్తున్నా. చనిపోయినాక ఎట్లయితే అట్లా మన సిద్ధుల జీవన పాలైన మంచిదే, మన కండల కాకుల పాలైన మంచిదే, మన శిరు శివుల పాలైన మంచిదే. కాకి కలగాల బతికింది కిరియగాలు, అంతైనా ఏళ్ళు బతికింది కిరియ కాని ఇటువంటి పండు అయి పది ఏళ్ళు బతికింది కిరియగాలు. మనం అటువంటి భగవంతులు పూయలు వేసి మనకు సంతానం ఇవ్వలేదు. భార్య వల్ల వల్ల ఏంటంటే గవ్వలాంటి కళ్ళకు రవ్వలోళ్ళ చిరుగులొడుస్తున్నాయి. గవ్వలాంటి కళ్ళకు రవ్వలోళ్ళ చిరుగులొడుస్తుంటే కన్న నీళ్ళు తుడిచి బామాడవకు తుడవకు అని చెప్పి భర్త మాట, భార్యని భార్య మాట, భర్తని భార్య భర్తలు ఏకమైతే బ్రహ్మ లోకులు మీద చేతులు పండి ఏకమైతే గట్టి ఎక్కవచ్చు గట్టు దిగవచ్చు. అన్నల రాజ్యం, అడుగు రాజ్యం, పడుగుల రాజ్యం, కొండ రాజ్యం, ముని ఎరుక సరసమైన నా ముత్తైతలం పోలేరు అని నేను అనుకున్నా. నాగా ఇంటికి వెళ్ళి పోదవు అమ్మని భార్య భర్తలు బండ్ల కొలువు తీరడం వేటికి బయలు తండ్రే వాళ్ళు భవనాల వేటికి బయలుల్లి నిమ్మ ఊస నిమ్మ దాసన మరా
Yeah, buddy.
భార్య భర్తలు భగవంతుని భజనలు వేసుకుని ఇంటికొచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత అటవన్ లోకిలో నిండుకుందామని రామవో రామ రామ రామవో రామ రామ భార్య భర్తలు నూడు భవనాలు నిండుకోని గడిలో నూడు భార్య భర్తలు నోగిళ్ళ బేడికి వచ్చిందమ్మ పారంపర్యంలోనే బిడ్డ తలుపులు పెట్టి చేయండి ఎందుకు బతుకుంటాను నువ్వు ఎందుకు చేస్తాను కదా మరి మామిడి తేవనుకోవాలి మామిడి అసలు నీ భర్త కూడా ఉన్నాడా ఓ నా భర్త నా మూడు నా హస్బెండ్ నా భర్త ఉన్నాడు ఏది ఆయన ఓ మా ఆయన అయ్యో వాళ్ళ కూర్చోదా మీ ఆయన బిడ్డ తరపులు ఆయన పేరు ఏం పేరు ఆయన పేరు పవన్ కళ్యాణ్ నీ పేరు కళ్యాణ్ ఆయన కళ్యాణ్ నా పేరు నా పేరు నా పేరు పవలికాంత్ బిడ్డ నిన్ను విరిసింది ఎందుకో కాదమ్మా ఆర్య భర్తలు భగవంతుడు పూజ చేస్తే కళ్ళలో దేవుడు కళ చెప్పలేడు మధురలో దేవుడు మాట చెప్పలేడు ఇక మాకు ఏ దేవుడు అన్న ఉంటే సంతానం ఇస్తూ బిడ్డ లోకం మీద మా చోటలు ఎంతో మంది ఉన్నారు బిడ్డ భార్య కింద పని చేస్తూ నువ్వు నా భార్య కింద పని చేయమని నేను విడిచిన రాజులే రాజ్యం రండ రాజ్యం అంటారు ముండ రాజ్యం అంటారు బిడ్డ రాజ్యం రాజుంటారు రాజ్యం అంతా మంచుకుంటారు జంగల్ ఇప్పుడు వచ్చిందాడు జంగల్ అంతా మంచుకుంటది ఆడకట్టుకి ఇద్దరు పుణ్యాత్తులు ఉంటే వారంతా మంచుకుంటది ఆడదే పుట్టినప్పుడు అవతారం వేసినప్పుడు కోటి మూత పొద్దు లేచి పని చేసుకునే పది వందరాలుంటే ఊరు ఎక్కిన నాయకుడికి పెట్టేదాకా లేవని మందరా సౌతులు వాళ్ళు మబ్బిరుసుకుంటా నెత్తిపోకుంటా గోళ్ళు కొరుక్కుంటా సింగు చదులుకుంటా ముక్కుల పక్కన సప్పరించుకుంటే లేచే వరకు
ఆడల్లో పిలువేందో కాని పక్కింటోళ్ళు పైకెత్తారంట కళ్ళు కడి తొరుమందిన సౌతికి నాలుగు గాలు ఎలాగ రెక్క నాకన్నాళ్ళ పొద్దుగాలి ఎందుకు లేవాళ్ళ పొద్దుగాల పని చేసుకుని పొలం నలభై ఎందుకు పోవాలి ఏకంగా నువ్వు కోపంగా నువ్వు వాళ్ళ నాలుగు గంటలేసి పని చేసుకుంటే వీళ్ళు మూడు గంటలేసి పని చేసుకుంటే అన్నం నిన్న రాజ్యా రాదు కత్తి వేడికి వెళ్ళిపోతున్నా అని పొత్తు వడిచనాగమలే దారిలో పొత్తు వడిచనా నాగులో నాగమలే దారిలో బంగారం పోసి దానం చేస్తాను ధర్మం చేస్తాను వారికి దానం చేస్తాను వరదల వారికి దానం చేస్తాను పాడదాలే పిల్లలు ఉంటే పాటదాన్న దానం చేస్తాను మరి రాజు సంగతి ఖచ్చితంగా ఉన్నది ఇంటి లోపల కన్న తల్లి దానాలు చేస్తాను ధర్మాలు చేస్తున్నది కొంతమంది ఇంటికాడ దాసులు ఉన్నారు మరి కొంతమంది ఇంటి అయిన వాళ్ళకు అటువంటి రుచిన దొరసారి వచ్చిందంట దొర వచ్చిందంట మరి సంతాన బలం నడుకోవచ్చుకొని రావచ్చునని మరి కొడుకి సంతాన బలం దొరికిందో బిడ్డ సంతాన బలమే దొరికిందో మరి చూసిన అక్కాయి మన దొరసాని నాగవతి దేవి సార్ సురాది దేవతల పూజ ఓంగా అన్నది ఎందుకంటే దేవతల పూజ ఓయచ్చనంటే బిడ్డ మీ కొన్ని కొత్త అన్నది అంతే అక్కడ అతను కూడా అన్నది అన్నది మరి పోయచ్చిందని అందరూ అనుకుంటారు మరి ఎందుకంటే అడగ పోయి ఏమని అడుగుతాయి మనం పోయిన పని అయిందా అని అడుగుదాం అంట ఇళ్ళలో మంచి రేడియో వస్తాను అప్పుడు మాత్రం కనుక శివాలి బిడ్డ ధర్మ కాంతలైన దొరసాని వెళ్ళి వెళ్ళిపోతాను అన్నారమ్మా మంచి మెత్తు పళ్ళం పెట్టు నప్పు వెన్ని We'll be right back.
ఆ